హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు పోగొట్టేస్ కిచెన్. ఈరోజు మనం నేర్చుకోబోయే రెసిపీ బెండకాయ బంగాళదుంప కర్రీని ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. అందుకు ముందుగా స్టవ్పై ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఒక 5 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా వేడయ్యాక ఇలా 1/2 కిలో బెండకాయల్ని ఇలా పొడుగ్గా కట్ చేసి వేసుకోండి. వీటిని ఒక 5 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. చూడండి, ఇలా చూపించిన విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని తీసి ఒక బౌల్లో వేసుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు అదే ఆయిల్లో 3 బంగాళదుంపల్ని తీసుకొని ఇలా పొడుగ్గా కట్ చేసి వేసుకోండి. వీటిని కూడా ఒక 3 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోండి. చూడండి, దీన్ని కూడా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకుంటే బాగా టేస్టీగా వస్తాయండి. 3 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని కూడా తీసి ఒక బౌల్లో వేసుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో ఆయిల్ ఉంటుంది, ఆ ఆయిల్లోనే 1 టీ స్పూన్ వరకు జీలకర్రని వేసుకోండి. ఇది చిటపటలాడిన తర్వాత 2 పచ్చిమిరపకాయలని అలాగే 1 పెద్ద సైజు ఉల్లిపాయని సన్నగా చిన్నగా కట్ చేసి వేసుకోండి. వీటిని కూడా ఒక 3 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోండి. అప్పుడు ఈ ఆనియన్స్ అనేవి బాగా కలర్ చేంజ్ అవుతాయి. అప్పుడు దీంట్లో 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. చూడండి, బాగా ఫ్రై అయ్యాయి కదా. ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ వరకు పసుపు, 1 టీ స్పూన్ సాల్ట్ని, దీంతో పాటుగా 1 టీ స్పూన్ కారాన్ని, 1 టీ స్పూన్ ధనియా పౌడర్ని వేసుకోండి. అన్నీ వేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలాని వేసుకొని 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు 2 మీడియం సైజ్ టమాటాలను తీసుకొని కట్ చేసి వేసుకోండి. వీటిని కూడా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి 2 నిమిషాల పాటు కుక్ చేసుకుంటే టమాటాలన్నీ బాగా మగ్గుతాయండి. చూడండి, మూత పెట్టి 2 నిమిషాల పాటు కుక్ చేసుకున్నాము. ఇప్పుడు మూత తీసి గరిటెతో ఈ టమాటాలన్నింటినీ కూడా స్మాష్ చేసుకుంటూ కలుపుకోవాలి. అప్పుడు ఇదంతా కూడా 1 గ్రేవీలాగా తయారవుతుంది. చూడండి, ఆయిల్ అంతా కూడా సపరేట్ అయ్యింది కదా మసాలా నుంచి. ఇప్పుడు ఇందులో 1 కప్పు వరకు వాటర్ పోసుకొని జస్ట్ ఒకసారి కలుపుకొని మూత పెట్టి 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. అప్పుడు ఈ వాటర్ అంతా కూడా బాగా బాయిల్ అవుతుంది. చూడండి, బాగా బాయిల్ అవుతుంది కదా. ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న బెండకాయల్ని అలాగే వేయించి పెట్టుకున్న బంగాళదుంపలను కూడా వేసుకోవాలి. చూడండి, ఈ రెండింటినీ కూడా వేసుకున్న తర్వాత గరిటెతో ఈ మసాలా అంతా కూడా ఈ బెండకాయలకి బంగాళదుంప ముక్కలకి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీరని చల్లుకొని మూత పెట్టి 2 నిమిషాల పాటు కుక్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన బెండకాయ బంగాళదుంప కర్రీ రెడీ అయిపోయింది. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన కర్రీ రెడీ అయిపోయింది. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను.